వార్తలు సమర్పిస్తున్న వారు ఆరోగ్యశ్రీ ఈఎస్ఐ ఈహెచ్ఎస్ జేహెచ్ఎస్ సదుపాయం కలదు లైఫ్ కేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అపోజిట్ అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ నదీమ్స్ ప్లాజా హైదరాబాద్ రోడ్ మెదక్. దర్శి నగర పంచాయతీలో రేపు అనగా గురువారం తెలుగుదేశం పార్టీ చేపట్టిన పాదయాత్రను జయప్రదం చేయాలని దర్శి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు యాదగిరి వాసు బుధవారం విలేకరులకు తెలిపారు. కారణం ఏంటంటే రేపు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు 200 రోజులు యువగలం పాదయాత్ర పూర్తయిన సందర్భంగా రేపు సంఘీభావంగా దర్శి పట్టణంలోని అద్దంకి రోడ్లో ఉన్నటువంటి కనకదుర్గమ్మ గుడి దగ్గర నుంచి కుర్చోడ్ రోడ్లో పార్టీ కార్యాలయం వరకు పాదయాత్ర జరుగుతుంది. సాయంత్రం 4 గంటలకి 5 మండల పార్టీ అధ్యక్షులు, మాజీ జెడ్పీటీసీలు, ఎస్పీటీసీలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా పాల్గొంటారు. అలాగే ముఖ్య అతిథిగా మూలసాని బాలాజీ గారు, ఒంగోలు పార్లమెంటు అధ్యక్షులు మూలసాని బాలాజీ గారు పాల్గొంటారు. అలాగే దర్శి నియోజకవర్గ పరిశీలకులు నాగల్ల బ్రహ్మం చౌదరి గారు, ఎక్స్ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు గారు పాల్గొంటారు. కావున ప్రతి ఒక్కరూ నియోజకవర్గంలో ఉన్నటువంటి టీడీపీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ రేపు దర్శి పట్టణంలో జరుగుతున్నటువంటి ఈ పాదయాత్ర కార్యక్రమానికి సాయంత్రం 4 గంటలకు రావాల్సిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం.